కొంతమందికి అన్వయమయ్యేది కాదు. అహింస తర్వాత మళ్ళీ అంత గొప్పది ఏది అంటే ప్రత్యుపకారం. ఉపకారం చేసిన వాడిని జ్ఞాపకం పెట్టుకుని మళ్ళీ ఉపకారం చెయ్యడం. అలా చెయ్యడంలో తొట్రుపాటు ఉండకూడదు. నేను చెయ్యనా అన్న ఆలోచన రాకూడదు. ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చెయ్యడంలో ఎప్పుడూ ముందుండాలి. అలా కాని చేయకపోతే ప్రాయశ్చిత్తం లేని ఏకైక దోషం అదొక్కటే. వేదంలో ప్రాయశ్చిత్త కాండ అనే ఒక ప్రత్యేకమైనటువంటి భాగం. ఏదైనా ఓ తప్పు చేస్తే దానికి ఓ ప్రాయశ్చిత్తం చేయిస్తారు. ఆ ప్రాయశ్చిత్తం చేస్తే ఆ దోషం పోయింది అని. ఏదో పిలక లేదనుకోండి, పిలక పెట్టుకోకుండా ఎవరో గుండు చేయించేసుకున్నాడు. ఏమిటి ప్రాయశ్చిత్తం అంటే మళ్ళీ జుత్తు పుట్టి పిలకొచ్చే వరకు దర్భ కట్టుకోవాలి, అప్పుడు అది ప్రాయశ్చిత్తం. అలా ప్రాయశ్చిత్త కాండ అంటారు. దేనికైనా ప్రాయశ్చిత్తం ఉంది. ఉపకారం చేసిన వాడికి తిరిగి ప్రత్యుపకారం చేయడంలో అలసత్వం వహించి అవతల వాడికి మళ్ళీ ఉపకారం చెయ్యకపోతే దానికి మాత్రం ఇక ప్రాయశ్చిత్తం లేదు. వేదాంతర్గతమైనటువంటి రహస్యాల్ని శ్రీరామాయణం ప్రకాశింపచేసింది. సుందరకాండలో మహర్షి ప్రత్యుపకారము కృతజ్ఞత దీని గురించి చెప్తే, కిష్కింధకాండ చివరి భాగం దగ్గరికి వెళ్ళేటప్పటికీ లక్ష్మణస్వామి మాట్లాడుతూ అంటాడు, బ్రహ్మగ్నీచ సురాపీచ చోరీ భగ్నవ్రతీ తథా నిష్కృతిర్హితాసిద్భి కృతఘ్నో నాస్తి నిష్కృతి అంటాడు. కృతఘ్నుడు అంటే ఎవరంటే చేసిన ఉపకారాన్ని మరిచిపోయినవాడు. కృతజ్ఞుడు అంటే చేసిన ఉపకారాన్ని జ్ఞాపకం పెట్టుకున్నవాడు. కృతజ్ఞో నాస్తి నిష్కృతి, కృతజ్ఞునికి నిష్కృతి లేదు. ఎవరికి ఉంది? బ్రహ్మగ్నీచ, బ్రహ్మహత్య చేసిన వాడికి కూడా నిష్కృతి ఉంది. సురాపేచ, కళ్ళు తాగిన వాడికి ఉంది. చోరే, దొంగతనం చేసిన వాడికి ఉంది. భగ్నవ్రతే తథా, వ్రతభగ్నం చేసినటువంటి వాడికి ఉంది, వ్రతభంగం చేసిన వాడికి. కానీ ఒక ఉపకారాన్ని పొంది ఆ ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చేయడంలో తడబడి అలా ప్రత్యుపకారం చెయ్యని వాడికి కృతజ్ఞో నాస్తి నిష్కృతి, నిష్కృతి లేదంటాడు. కాబట్టి కృతజ్ఞత అనేటటువంటిది ప్రయత్నపూర్వకంగా మనుష్యుడు అలవాటు చేసుకోవాలి, లేకపోతే భయంకరమైన దోషం వచ్చి పడిపోతుంది. అందుకే శ్రీరామాయణంలో సుందరకాండలో చెప్పిస్తారు మహర్షి, కృతీచ ప్రతికర్తవ్యం యేష ధర్మ సనాతన సోయం తత్ప్రతికారార్థి తత్వ సమానమర్హసి అంటారు. ఇది ఎక్కడి శ్లోకం అంటే, ఈ శ్లోకం ఏ సందర్భంలో వచ్చింది అంటే, స్వామి హనుమ వెళ్ళిపోతున్నారు సముద్రం మీద. పిబన్నివ బభౌ చాపి సౌర్మిమాలం మహార్ణవం పిపాసురివ చాకాశం దదృశీష మహాకపి అన్నారు మహర్షి. ఆకాశాన్ని తాగేస్తున్నాడా అన్నట్లుగా వెళ్ళిపోతున్నారు ఆయన. వెళ్ళిపోతుంటే సముద్రుడు చూశాడు కింద నుంచి. హనుమ వెడుతున్నారు, అది ప్రత్యుపకారము అన్నమాటకి. ఎక్కడి వరకు ఆలోచించాడంటే తన కడుపులో పడిపోయి ఉన్నటువంటి మైనాకుడితో చెప్పాడు, నా దగ్గర ఉన్నవి ఉప్పు నీళ్లు, నేను పైకి లేవకూడదు, నేను పైకి లేస్తే సృష్టి ధర్మాన్ని అతిక్రమించినట్టు. సముద్రానికి ఈశ్వరుడు చెలియలికట్టని విధించాడు. చెలియలికట్ట అంటే అది దాటగలిగిన, సముద్రం అంతా పొంగితే దాటేస్తుంది చెలియలికట్టని, కానీ దాటదు. ఒక గోనె బస్తాలో ఒక వ్యక్తిని కట్టేస్తే వాడు కాళ్ళు చేతులు తన్నుకుంటే ఎలా ఉంటుందో అలా చెలియలికట్ట దగ్గరికి కెరటములు వచ్చి వెనక్కి వెళ్ళిపోవాలంతే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ దాటకూడదు. ఈ చెలియలికట్ట అన్న పేరుతోటే విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక అద్భుతమైన నవల రాశారు. స్త్రీకి కానీ పురుషుడికి కానీ కామమునందు ధర్మము చెలియది కట్ట. అదుపు తప్పడానికి ఎంతసేపు అండి? తప్పు చేయడానికి 5 నిమిషాలు చాలు. కానీ తాను తప్పు చెయ్యకుండా ఈ దేశంలో పుట్టినటువంటి వాళ్ళు ఒకసారి ఆడదాన్ని స్వీకరిస్తే ధర్మపత్నిగా, చావో రేవో ఆమెతోటే. అనుకూలవతి అయిందా? జన్మ పండింది. కాదా? జన్మ పండింది, వైరాగ్యం వచ్చింది. రెండు రకాలుగాను జన్మ పండవలసిందే తప్ప ఇంకొకలా మాట్లాడకూడదు. అందుకే అత్యంత హీనాతిహీనమైనటువంటి సంస్కారం ఇది అంటే తన భార్య పైన మూడో వ్యక్తికి నేరం చెప్పడం. ఒకసారి మంగళసూత్రం కట్టిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో భార్య మీద పురుషుడు వేరొకరికి నేరం చెప్పడానికి వీల్లేదు. తన భార్యని పరపురుషుడి దగ్గర పొగడడానికి వీల్లేదు. వారు చాలా పెద్దలు, సంస్కారవంతులు. ఆమెకి తండ్రి వంటి వారైతే మాత్రమే పొగడాలి.
తప్ప అన్య పురుషుల దగ్గర మా ఆవిడండి అని మాట్లాడకూడదు. ఆమె ఎటువంటిదైనా సరే తను భరించాలి. అలా భరిస్తాడు కాబట్టే భర్త. భరించి ఆమెకి కీర్తి కట్టబెట్టాలి తప్ప ఆమెకి అపకీర్తి వచ్చేటట్టు తాను ప్రవర్తించకూడదు పురుషుడు. ఎక్కడి ధర్మం అక్కడే. కాబట్టి చెల్లిలి కట్ట ఆడది కానీ మగవాడు కానీ కామమునందు ధర్మమును తప్పరు. ధర్మము చెల్లిలి కట్ట. ఎవడు తాళి కట్టాడో వాడితోడిదే జీవితం, ఎవరికి తాళి కట్టాడో ఆమెతోడిదే జీవితం అంతే. ఇక ఆ చూపు వేరొకరి ఎందు ఉండదు. మిగిలిన వాళ్ళందరూ కామాక్షి పరదేవతా స్వరూపం. ఒక్క భార్య ఎందే కామదృష్టి, అది చెలియలి కట్ట. అది దాటితే ఎంత ఉపద్రవాలు వస్తాయో చూపిస్తారు విశ్వనాథ సత్యనారాయణ గారు. వార్ష సంస్కృతిని దృష్టిలో పెట్టుకుని నవలల రూపంలో అద్భుతమైనటువంటి విషయాలు అందించిన మహాపురుషుడు విశ్వనాథ వారు. కాబట్టి సముద్రము పైకి లేవకూడదు. సముద్రం పైకి లేచిందనుకోండి హనుమకి స్వాగత సత్కారాలు చేద్దామని సమస్త ప్రాణికోటి దెబ్బతింటుంది. అందుకని ఆయన లేవకూడదు. పైగా పైకి లేచిన తన దగ్గర ఉన్నది ఉప్పు నీరు, అర్ఘ్యపాద్యములను ఎలా ఇస్తాడు? అందుకని తనలో ఉన్నటువంటి మైనాక పర్వతంతో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు, అహం ఇక్ష్వాకునాధీన సగరేణ వివర్ధత ఇక్ష్వాకు సచివశ్చాయం నవసీదితుమర్హతి అన్నాడు. ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి రామచంద్రమూర్తి కార్యం మీద హనుమ వెళ్ళిపోతున్నారు. నేను ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి సగర చక్రవర్తి యొక్క కుమారులైనటువంటి సగరులు ఈ భూమి మీద గోతులు పెడితే 60,000 మంది అందులోకి వచ్చి చేరిన నీరు సాగరములని పిలువబడ్డాయి. అప్పుడు వచ్చింది సముద్రం. నేను ఏర్పడడానికి కారణం ఇక్ష్వాకు వంశంలో వచ్చినటువంటి ప్రభు అయిన సగరుడు. ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టినవాడు రామచంద్రమూర్తి. ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రామచంద్రమూర్తి ధర్మాన్ని నిలబెట్టడం కోసం, తండ్రిని సత్యమునందు ప్రతిష్ఠించడం కోసం 14 సంవత్సరములు అరణ్యవాసం చేయడానికి తన భార్య సీతమ్మతో తమ్ముడు లక్ష్మణస్వామితో అరణ్యవాసానికి వస్తే జనస్థానంలో ఉండగా ఆయన భార్యని అపహరించినటువంటి వాడు రావణాసురుడు. ఆ సీతమ్మ తల్లి జాడ కనిపెట్టి రామచంద్రమూర్తికి ఉపకారం చేయడానికి వెడుతున్నవారు స్వామి హనుమ. కాబట్టి ఆ రాముడు ఇక్ష్వాకు వంశంలోని వాడు కనుక ఆ రాముడి బాధ తీర్చడానికి హనుమ వెడుతున్నారు కాబట్టి ఆయనకి ఉపకారం నేను చెయ్యాలి. ఎక్కడది స్మరించాడో చూడండి ప్రత్యుపకారానికి. మహర్షి ఎంత అద్భుతమైన మాట అన్నారంటే, తిర్యగూర్ధ్వమదశ్చైవ శక్తిస్తే శైలవర్ధితం. నువ్వు పక్కలకి పెరగ్గలవు, పైకి పెరగ్గలవు, కిందకి పెరగ్గలవు. పైగా నువ్వు పడిపోయి లోపల ఉండిపోయావు, ఇక పైకి రాలా. పడిపోయినప్పటి నుంచి ఎందుకు పైకి రాలేదంటే, పాతాళస్య ప్రమీయస్య ద్వారమవృత్య తిష్టసి. పాతాళానికి బిలం ఉంది, దానికి అడ్డంగా పడిపోయింది మైనాక పర్వతం. ఆ పర్వతం అడ్డంగా పడింది కాబట్టి ఇక రాక్షసులు పాతాళ లోకం నుంచి పైకి రాలేరు. అప్పటి నుంచి ఇంకది పైకి లేవలేదు, అలాగే ఉండిపోయింది ఆ పర్వతం. ఇన్నాళ్ల నుంచి నువ్వు పైకి వెళ్ళలేదు, కానీ ఇప్పుడు నువ్వు పైకి వెళ్ళవలసిన అవసరం వచ్చింది. ఎందుకని అంటే, నా అస్తిత్వానికి కారణమైనటువంటి ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రామచంద్రమూర్తి కార్యం మీద వెడుతున్న హనుమకి మనం సత్కారం చేయకపోతే, ఆతిథ్యం ఇవ్వకపోతే ఆ జీవితానికి అర్థం లేదు. నిజంగా కృతజ్ఞత.